వికారాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు బారిన పడ్డ వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. కల్తీ కళ్ళు తాగిన వారిలో ఆదివారం మరింత మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అస్వస్థతకు గురైన వారిలో నోట్లో నుంచి రక్తం వస్తుండటం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పైగా అస్వస్థతకు గురి కాగా ఒకరు మృతి చెందారు. నవాపేట మండలం వట్టిమినేపల్లి గ్రామానికి చెందిన కొమరయ్య అనే వృద్ధుడు వట్టిమినేపల్లిలో తన నివాసంలోనే మృతి చెందాడు. కళ్ళు సంఘాల మధ్య విభేదాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో కుట్రకోణంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే చిట్టిగిద్ద కళ్ళు డిపోను సీజ్ చేసిన ఎక్సైజ్ శాఖ లోతుగా దర్యాప్తు చేస్తోంది.